భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు? గతంలో బూర నర్సయ్య గౌడ్ మంచి A+ రిపోర్ట్ కార్డు ఉంది, 9,000 కోట్లు తెచ్చిండు. ఈసారి భువనగిరిలోనే కాదు, ఎక్కడ కూడా ఇతర పార్టీలకు ఇస్తే నష్టపోతుంది. భువనగిరికి వేయండి, బూర నర్సయ్య గౌడ్ ఒకటికి వేయండి. బంగారు భువనగిరి చేసే బాధ్యత బూర నర్సయ్య గౌడ్. బీజేపీ వల్ల దేశం సుస్థిరతంగా ఉంటుంది. మోడీ నాయకత్వం దేశానికి అవసరం. పార్లమెంటు సీటు గెలవాలంటే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలలో ఎమ్మెల్యే సీట్లలో ఒక్కరైనా బీజేపీ ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేరు. బూర నర్సయ్య గౌడ్ కానీ బీజేపీ అభ్యర్థి కానీ ఎట్లా గెలుస్తాడు? ఒక్కడే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు ఎవడైనా. అది పోయి సార్, నేను 6 ఎమ్మెల్యేలు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, నేను 5,000తో ఓడిపోయినా, అయినా ఓడిపోయినా కదా. క్వశ్చన్ ఏంటంటే ఆయన కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ఆరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలవలేదు, నేను ఓడిపోయినా. అది గెలవ, అది ఫ్లూక్లా. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో మొన్నటి దాకా ఉన్న వాళ్ళందరూ కీలక పదవులు చేసిన వాళ్ళు, 3-3 సార్లు రాజ్యసభ, 2 సార్లు ఎంపీ, 2 సార్లు మంత్రి పదవి చేసిన వాళ్ళు అధికారం పోగానే బీఆర్ఎస్ను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను ఆ రోజు కూడా చెప్పాను సార్, అయినోడిని వాకిట్లో కానోడిని కంచం దగ్గర పెట్టుకోకండి సార్ అని చెప్పాను. నువ్వు నేర్పిన విద్య నిరాజక్ష, నీకు ఆత్మీయత లేదు కదా, నీకు ఆ హ్యూమన్ రిలేషన్స్ ఉన్న వాళ్ళని నీ దగ్గర గౌరవంగా చూసుకోలేదు కదా నాలాంటి వాడిని. బీఆర్ఎస్ అనేది ఆత్మ లేని శరీరం లాంటి పార్టీ, అందుకొరకే కూలిపోయింది. మధ్యకాలంలో బీజేపీ నాయకులు పదే పదే అంటున్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటారు, ఎట్లా సాధ్యమైంది? 8 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎట్లా సాధ్యమైంది? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీకి వేసిన బీఆర్ఎస్కి అనేది కాంగ్రెస్ వాళ్ళు పదే పదే చేస్తున్న ప్రచారం. మరి ముఖ్యమంత్రి గారు కవితను అరెస్ట్ చేస్తే ఆయనకేం బాధ అండి? అట్టట్లు అరెస్ట్ చేస్తారు, రాజకీయ ప్రజల కొరకే చేసింది, నీకేం బాధ? మొన్నటిదాకా నువ్వే అంటే కదా ఆయన బీజేపీకి అరెస్ట్కి ఏం సంబంధం అండి?